5 ఎకరాలు 10 ఎకరాలు పోర్ట్లు అన్ని రాయి చేశారు. ఎందుకు? ఇది నేనే సంపాదించా, మళ్ళా నేను చస్తానేమో, పోతే పోయింది, ప్రాణం ఉంటే ఇంకోటి సంపాదించుకుంటా అని మొత్తం మారిపోయారు తమ్ముళ్ళు. ఏం చెప్పాలి? ఎప్పుడన్నా విన్నారా ఇది? మనం ఏదైనా చేస్తే ఈ పోలీసులు వస్తారు, మన ఇంటికి గోడలు తొక్కుతారు, అర్ధరాత్రి వచ్చేస్తారు. వచ్చారా లేదా? అరెస్టులు చేశారా లేదా? జైల్లో పెట్టారా లేదా? పాపం వాళ్ళది కూడా తప్పులే, వాళ్ళ మీద కూడా నెత్తిన మెడ మీద కత్తి పెట్టి చేస్తావా, నిన్ను సస్పెండ్ చేయాలన్నా. ఏం చెప్పాలి ఇది? వాళ్ళకు కూడా జీతాలు లేవు, పాపం వాళ్ళు విధి లేని పరిస్థితిలో పనిచేస్తున్నారు. ఇలాంటి పాలన మనకు కావాలన్నా తమ్ముళ్ళు? ఇదేం కర్మ మన రాష్ట్రానికి కరెక్ట్ అవునా కాదా టైటిల్? ఈ టైటిల్ కరెక్ట్ అనుకుంటే చేతుల పైకెత్తండి. నేను అనుకున్నా నేనే ఏమన్నా హార్ష్గా ఉన్నానేమో అనుకున్నా, నాకంటే హార్ష్గా ఉన్నారు మీరంతా, ఇంకా ఆవేశంగా ఉన్నారు. నాకంటే అనుభవాలు మీకు ఎక్కువ ఉన్నాయి. నిద్ర లేని రాత్రులు గడిపారు. మీ ఆస్తులకు రక్షణ లేని భద్రత లేనటువంటి వ్యవస్థ ఇది. ఏం తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? పోలీసులు అనవసరంగా మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? గోడలు దూకారా? సాహసం చేశారా? 14 ఏళ్లు దూకరా. ఏం చెప్పాలి? ఏమనాలి నాకు అర్థం అర్థం కాల. అందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది, మీలో ఒక బాధ్యత తీసుకురావడానికి వచ్చా, చైతన్యవంతులు చేయడానికి వచ్చా. నేను ఆ మాటే చెప్పా, జగన్మోహన్ రెడ్డి